శ్రీమత్రే నమః. ఓం గణానాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూతిభిస్తీదసాధనం ప్రణోదేవీ సరస్వతి వాజీవిర్వాజినేవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః. ఓం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 8/9/2024 ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం వారఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి చంద్ర సంచారం చూసినట్లయితే తులారాశిలో 8వ తారీఖున, వృచ్చికంలో 10వ తారీఖున, ఆ తర్వాత ధనస్సులో 12వ తారీఖున, 14వ తారీఖు వస్తుల్లోకి మకరంలోని చంద్ర సంచారం నడుస్తుంది. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయం, ఈ వారంలో ఏమిటి విశేషాలు అనే విషయాలు, యోగాలు శుభయోగాలు వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీరందరికీ షేర్ చేయండి మన వాళ్ళందరికీ. అంతేకాకుండా జాతకాల కోసం కానీ, పొంతన్ల కోసం కానీ, లేకపోతే ఏదైనా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాం కాబట్టి 18 సంవత్సరాలుగా ఈ పెళ్లి సంబంధాల కోసమైనా సరే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. 9866-0444-39 ఈ నెంబర్కి మీరు సంప్రదించండి. తప్పనిసరిగా మీకు ఏదైనా సరే జాతక సమస్యలన్నీ, కుంభ వివాహం, కదలి వివాహాలు, ఆ తర్వాత యజ్ఞ యాగాది క్రతువులు, చండీ హోమాలు చేపించబడతాయి. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారం అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే గురుడు చూస్తే ద్వితీయంలో కనిపిస్తున్నాడు, తృతీయంలో యథావిధిగా కుజుడు, చతుర్థ పంచమంలో చూస్తే రవి బుధుల కలయిక కనిపిస్తుంది, తర్వాత షష్టమంలో కేతువు శుక్రుడు, అదేవిధంగా చూసినట్లయితే గోచార చంద్రుడు కనిపిస్తున్నాడు 7th హౌస్లో, తర్వాత 8th, 9th, 10th, 11th హౌస్లో యథావిధిగా శని భగవానుడు వక్రగతిన, 12th హౌస్లో రాహువు. సరే ఏ విధంగా ఉండబోతోంది వారఫలాలు కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అనే ఆలోచన అనేది ప్రతి మనిషికి కూడా సహజ ప్రక్రియ. ఇందులో ఉన్నటువంటి మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం వీళ్ళందరికీ కూడా మనకి అన్ని విధాలకు కూడా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తున్నాయి. ఇంకా మంచిగా పట్టుదలగా మనం పనిచేసి మనం ఉన్నత స్థితికి ఎదగాలి అనే విధమైనటువంటి ఆలోచనలు చాలా చక్కగా ఆకలింపు చేసుకుంటారు, ఆచరణాత్మకం చేస్తూ ఉంటారు. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా, టీవీ సినీ కళాకారులైనా ఎవరైనప్పటికీ కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే విజయం అనేది కలుగుతుంది. అదేవిధంగా మంచి ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు. ఆషామాషి వ్యవహారం కాదు, బ్రహ్మాండమైన ప్రయోజనాలు మనకి రాసిపెట్టి ఉన్నాయి. కష్టే ఫలే అన్నారు కదా, కష్టపడండి ఫలితాన్ని అనుభవించండి. తర్వాత కుటుంబంలో కూడా చక్కగా ఉంటుందండి. సాధారణమైన పరిస్థితులు ఉంటాయి కుటుంబంలో కూడా, ఎక్కడ మాట పట్టింపులు కానీ, వాక్ వివాదాలు కానీ, వాదోపవాదాలు కానీ అవన్నీ సమసిపోయాయి. చాలా సంతోషంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలకి మీరు అనుకున్నటువంటి సంబంధం కోసం శ్రీకారం చుడతారు. డెఫినెట్గా తొందరలోనే మనకి ఒక శుభవార్త వారాంతానికి రావాల్సి ఉంది, డెఫినెట్గా మీరు విన్ అవుతారు. సరే మనం ఏం చేసుకుంటే బాగుంటుంది కోర్టు వ్యవహారాల నుంచి ఇంకేదైనా సరే ముఖ్యమైన పనులు, ఈ మాసంలో కొంచెం ఆగండి. ఆగి తదుపరి మాసంలో మీరు ప్రయత్నం గట్టిగా చేయండి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక మన స్థితి ఇంకా బాగుండడానికి కానీ మీరు చేయాల్సింది ఒక్కటే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మే శ్రీ గురవే నమః అని దక్షిణామూర్తి స్తోత్రం రోజు వినండి. సోమవారం పూట ఈశ్వర దర్శనం చేసుకోండి. ఎవరికైనా పేదవాళ్ళకి కాస్త పెరుగన్నం దానం చేయండి. శ్రీమాత్రే నమః. తదుపరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే రోహిణి, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో గురువు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉంటారు వృషభ రాశి వారు. కానీ మాట పట్టింపులు, వాదోపవాదాలు కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల కొంచెం గట్టిగా పట్టింపులు మాటల్లో పట్టింపులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు మనకి వాదన ఎప్పుడు కూడా
సాధనకి పనికి రాదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఈ వాదన వలన మనకి ఒరిగేది ఏం లేదు. అందువల్ల వృత్తిలో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా అనవసరమైనటువంటి వాదనకి పోకండి. ఇది ముఖ్యమైన విషయం. తర్వాత చూసినట్లయితే చతుర్థంలో చూస్తే రవిబుధుడు ఉన్నారు, పంచమంలో చూస్తే కేతువు శుక్రుడు ఉన్నారు, షష్టమంలో గోచార చంద్రుడు, సప్తమ అష్టమ నవమ దశమంలో చూస్తే శని భగవానుడు వక్రగతిన, ఏకాదశంలో రాహువు. విదేశీయాన ప్రయత్నాలు కాస్త కదిలేటటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. కొంచెం ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి. అంతేగాని అయ్యో ఏంటి అందరితోటి గొడవలు అయిపోతున్నాయని కంగారు పడకండి. మరి మొన్నే కదా మారాడు కుజుడు, అందువల్ల కొంచెం ఉంటుంది ఆ ఎఫెక్టు, కానీ కొంచెం జాగ్రత్త. అదేవిధంగా సంతానానికి సంబంధించి జాబ్ వస్తుందండి, మంచి ఉద్యోగం వస్తుంది. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన కొన్ని కొన్ని వేగవంతంగా మీకు లభిస్తాయి. చాలా స్పీడ్గా దూసుకెళ్ళిపోతూ ఉంటారు, వేగవంతంగానే పనులు అవుతాయి. అందుకని ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే సక్సెస్ మీ దగ్గరే ఉంటుంది. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాల్లోనూ కూడా మీరు ముందుకు పెడతారు. ఇదివరకు మాట్లాడి ఆపేసిన పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి మనకి ఈ వారం కనిపిస్తుంది. గట్టిగా ట్రై చేయండి, తప్పనిసరిగా సక్సెస్ అయిపోతారు. తర్వాత మనకి ఇంకా కలిసి రావాలి అంటే గనక మంగళవారం పూట మార్నింగ్ 6 నుంచి 7 వరకు కుజహోరా ఉంటుంది కదా, ఆ టైంలో నాగుల దగ్గర దీపారాధన పెట్టి ఎర్రటి పూలతో నాగుల్ని పూజించి ఆవు పాలు నివేదన చేస్తే బల్లం ముక్కేసి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజున ఎవరికైనా పేదవాళ్ళకి పొప్పన్నం దానం చేయండి. శ్రీమాత్రి నమః. ఓం శ్రీమాత్రి నమః. మిథునరాశివారికి స్వాగతం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం. ఆ తర్వాత చూసినట్లయితే తదుపరి మనకి పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండిపోతుంది ఈ వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే అన్ని విషయాల్లోనే అంతా బాగానే ఉంది, చాలా బాగుంది, నల్లేరు మీద నడకలా సాగిపోతుంది, ఇలా సాగితే చాలు అని ఒక ఆనందంలో ఉంటారు ఈ మిథున రాశి వారు. చూసుకెళ్ళిపోతున్నాం, ఇదివరకటి కన్నా కూడా స్పీడ్ డ్రైవింగ్, స్పీడ్ అంతా స్పీడే, మాట స్పీడు, పనులు స్పీడు, అన్నిటిలోని స్పీడే. కారణం ఏమిటి అని ఆలోచిస్తే కుజుడు మీ రాశిలో ఉండడం వలన తర్వాత చూసినట్లయితే తృతీయంలో రవిబుధులు, ఆ తర్వాత ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. తర్వాత చూసినట్లయితే కేతువు శుక్రుడు, ఆ తర్వాత చూసినట్లయితే గనక మనకి చంద్రుడు చూస్తే పంచమంలో కనిపిస్తున్నాడు. తర్వాత షష్టమ సప్తమ అష్టమ నవమంలో శని భగవానుడు కనిపిస్తున్నాడు. మీరు చేసే పనులు అన్నీ కూడా చాలా ధర్మబద్ధంగా ఉంటే శని భగవానుడు ఆశీర్వచనాలు మిథున రాశి వారికి దండిగా మెండుగా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక దశమంలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు, ద్వాదశంలో గురువు కనిపిస్తున్నాడు. అంటే వ్యయం స్థానంలో గురువు ఉండడం వల్ల కొంచెం కొన్ని విషయాల్లో అవసరమైనా లేకపోయినా కూడా ఖర్చు పెట్టేసి తర్వాత 4 ఖర్చుకుంటూ ఉంటారు. ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తుల్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కూడా అది సహజంగా జరుగుతున్నటువంటి విషయం. అయితే ఈ మిథున రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా బాగానే జరుగుతున్నాయి అనుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో బోల్డ్గా ఉండకండి. అంటే ఏంటి, ప్రతి నిమిషము కూడా అవతల వాళ్ళని నమ్మేసి ఉన్న విషయాలు లేని విషయాలు షేర్ చేసుకోవడం తగ్గించండి. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అయ్యుండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అయ్యుండొచ్చు, నేను చేస్తున్నాను, వెంచర్ వేసేసాను, ఆహా తిరగలేదు, అలాంటి కబుర్లు చెప్పబాకండి. దానికి దృష్టి, దిష్టి, దోషం తగిలే ప్రమాదం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మీ పరిస్థితి అద్భుతంగా ఉండడానికి గాను మీరు చేయాల్సింది తప్పనిసరిగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన అభిషేకం చేయించుకోవడం, ఆ తర్వాత ఎవరైనా పేదవాళ్ళకి కాస్త భోజనం దానం చేయటం. ఓం శ్రీమాత్రి నమః. కర్కటక రాశి వారికి స్వాగతం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4 పాదం, ఆ తర్వాత చూసినట్లయితే మనకి పునర్వసు 4 పాదంతో పాటు పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి చెప్పాలంటే గనక ద్వితీయంలో రవిబుధులు కనిపిస్తున్నారు, తృతీయంలో కేతువు శుక్రుడు కనిపిస్తున్నారు, చతుర్థంలో రాశ్యాధిపతి కనిపిస్తున్నాడు, పంచమ షష్టమ సప్తమ అష్టమంలో యథావిధిగా వక్రగతిన శని భగవానుడు, 9th హౌస్లో
రాహు ఉండడం వల్ల విదేశీయాన ప్రయత్నాలు గట్టిగా చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి పూర్తిగా అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం ఉంది. కారణం ఏంటంటే గురు దృష్టి మీ మీద ఉంది, మీ సక్సెస్ మీ చేతుల్లో ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక 12th హౌస్లో కుజుడు ఉండడం వల్ల కాస్త బళ్ళు నడిపేటప్పుడు ఏదైనా యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు ఉంటారు కదా, కాస్త జాగ్రత్తగా ఉండండి, అంతకన్నా ఇంక వేరే ఏం లేదు. తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీ సాటి ఉద్యోగులతో, మీ సాటి వ్యాపారులతో, లేకపోతే వృత్తుల్లో ఉన్నటువంటి సాటి వాళ్ళతో డిస్కషన్స్ ఎప్పుడు పెట్టకండి. మీరు డిస్కషన్స్ పెడితే మీరు మీ యొక్క చెప్పాలంటే కనుక ఇజ్జత పోగొట్టుకుంటారు. అందువలన ఎవరితోటి కూడా వాదన మాత్రం వద్దు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటుంటే వెళ్ళి దానిలో మధ్యలో వెళ్ళకండి, ఆ విషయం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని రంగాలలో ఇప్పటి వరకు కొంచెం ఏంటంటే కనుక కాస్త స్ట్రగుల్ అనుకుంటూ, పని ఒత్తిడి ఎక్కువగా ఉందిరా బాబు అనుకుంటూ గడుపుతున్నారు, కానీ రిలాక్సేషన్ అనేది తొందరలోనే ఉంది, ఆ విషయంలో బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వారాంతానికి మీకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ఏదైనా బళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఇంజరీలు లాంటివి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు ఎన్నిసార్లు అనుకుంటారు, ఏ టైంలో అనుకుంటారు అన్నది మీ ఇష్టం, అనుకుంటూ ఉండండి. ఆ శరవణ భవుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. 7 ప్రదర్శనలు చేసి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి చిమ్లి ఉండలు, నాగులుగు దగ్గర 18 ఉండలు నైవేద్యం పెట్టండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. మహానక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే పుబ్బానక్షత్రం, ఉత్తరా ప్రథమార్థం. ఏ విధంగా ఉండిపోతుంది వార ఫలాల కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే సింహరాశిలోనే రాశ్యాధిపతి బుధుడితో కూడి ఉన్నాడు. ద్వితీయంలో కేతువు, శుక్రులు ఉన్నారు. తృతీయం చూసినట్లయితే చంద్రుడు, గోచార చంద్రుడు, చతుర్థ, పంచమ, సప్తమ. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7th హౌస్లో శని భగవానుడు, అష్టమంలో రాహువు, దశమంలో గురుడు, ఏకాదశంలో కుజుడు. ఏ రంగంలో అయినా సరే దూసుకెళ్ళిపోవడానికి మనకి సమయం అనుకూలంగానే ఉంది, ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రంగంలో గవర్నమెంట్ నుంచి కొన్ని కొన్ని పనులు జరగాల్సినవి, పెండింగ్ బిల్స్ అన్నీ కూడా వచ్చేటటువంటి ఎప్పటి నుంచో చూసేటటువంటి మార్పులు, చేర్పులు ఈ వారం మీకు కలుగుతాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కుటుంబానికి సరైన సమయం కేటాయించరు మీరు అని కుటుంబం నుంచి మాత్రం మీకు కాస్తంత నిందలు, నిష్ఠూరాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఆ విషయంలో మీరు కొంచెం తెలివితేటలతో లౌకికంగా, లౌక్యంగా మిమ్మల్ని మీరు కుటుంబానికి దగ్గర చేసుకోండి, అది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే బంధుమిత్రులు సహాయం చేస్తారు, కానీ బంధుమిత్రులతో కూడా బోల్డ్గా ఉండకుండా కాస్త గుట్టుగా ఉంటే మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా సాధించగలుగుతారు. తర్వాత ముఖ్యంగా వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, ఏ విషయంలో అయినా సరే మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులకి, మీరు అన్నింటికీ దగ్గరగా ఉండడానికి, అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి మీ మనసులో ఆలోచన, మీరు స్వయం నిర్ణయాలు తీసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. మీరు వేరే వాళ్ళ మాట కానీ, వేరే వాళ్ళ విషయాల్లోకి కానీ వెళ్ళి సలహాలు తీసుకుని వారిని మీరు అనుసరిస్తే లాభం లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకా గ్రహాలు అనుగ్రహం బాగుండాలంటే మీరు చేయాల్సింది ఓం గం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఉండ్రాళ్ళు వండి, చక్కగా వండించి ఆ వినాయకుడికి నివేదన చేసి 10 మందికి పంచుతూ ఉండండి. ఓం గం గణపతే నమః అనేది అనుకుంటూ ఉండండి. ఆ యొక్క గణపతి దయ వల్ల ఇంకా విఘ్నాలు లేకుండా ముందుకు వెళతారు. ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండిపోతుందనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కన్యారాశిలోనే కేతువు, శుక్రుడు, అదేవిధంగా ద్వితీయంలో చూస్తే గోచార చంద్రుడు, షష్ఠమంలో శని భగవానుడు, సప్తమంలో రాహువు, అదేవిధంగా
అష్టమ నవమంలో చూస్తే గురుడు, దశమంలో చూస్తే కుజుడు, ద్వాదశంలో రవిపుదుడు. ఆరోగ్యం భాస్కరాదిచేత్ అంటారు. ఆరోగ్యకారకుడైనటువంటి రవి 12th హౌస్లో ఉండడం వల్ల, రాశ్యాధిపతితో కూడి ఉండడం వల్ల మీరు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. చిన్న కలతైనా సరే, పెద్ద చిన్న పామునైనా పెద్ద కర్రతో కొడతాం కదా, అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక, కొంచెం అనుకూలంగా అన్ని పనులు వేగవంతంగా అయిపోతున్నాయి, ఏం పర్వాలేదు నాకు అమ్మాయ్యా, ఇలా సాగిపోతే బాగుండు అని అనుకుంటూ గడిపేస్తున్నారు. ఖర్చులను కూడా సమర్థించుకుంటున్నాం. ఆర్థికంగా మనకి ఏం పర్వాలేదు, ఖర్చు వచ్చింది, మనం మళ్ళీ తిరిగి ఆ పెట్టుబడి ఎక్కడి నుంచో మనకు ఆదాయం వస్తుంది, ఆదాయం బాగుంది, ఖర్చు బాగానే ఉంది, రెండు బరాబర్ అవుతున్నాయి అని ఒక సంతోషంలో ఉంటారు. అయితే ఏంటంటే కనుక, కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో బంధుమిత్రుల నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటారు. ఆ ఏ విషయంలో అయినా సరే, మీరు ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి ఎదగాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే, మీ కర్తవ్యాన్ని దైవమానికంగా తీసుకోండి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, నా ఏం పర్వాలేదని అవతలి వాళ్ళు చెప్పింది మనం వినకుండా కాస్తంత ఏమైనా ఈగోయిజం ప్రదర్శించినట్లయితే మన గొయ్య మనమే తీసుకున్నట్టు అవుతుంది. అందువల్ల కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఏ విషయంలో అయినా సరే అవతలి వాళ్ళు ఫస్ట్ చెప్పింది వినడం అనేది అలవాటు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ జీవిత భాగస్వామితో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మాట పట్టింపులు, మూతి ముడుపులు ఉండేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక, ఇంకా మనకి అన్ని విధాలా కూడా కలిసి రావాలంటే లక్ష్మీనారాయణుని పూజించడం, ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్ని చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్, ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం, బయటకు వెళ్ళేటప్పుడు గణపతి దగ్గర చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఓం గం గణపతి అయిన మహాన్ అనుకొని 5 times వెడితే అన్ని విధాలా బాగుంటుంది. బుధవారం పూట ఎవరికైనా సరే ఆకుకూరలు దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం. చిత్తానక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండిపోతుంది తులారాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక, కొన్ని కొన్ని విషయాలలో చంద్రుడు ఆ రాశిలోనే సంచారం చేస్తున్నాడు, గోచార చంద్రుడు. కొన్ని కొన్ని విషయాల్లో పట్టు విడుపుతో ముందుకు వెడుతున్నారు. అన్ని విధాలా బాగుండాలి, నేను చాలా వరకు నేను అన్నింటినీ అందరినీ కూడా సమన్వయం చేసుకున్నాను అమ్మయ్య అని అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ కూడా 6th హౌస్లో రాహు ఉండడం వల్ల విదేశీయాన ప్రయత్నాలు కాస్త అటు ఇటుగా ముందుకు వెళ్ళేటటువంటి విధానం కనపడుతుంది, ప్రయత్నం చేయండి. అష్టమంలో గురుడు ఉండడం వల్ల కొంచెం డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే కాస్త టైట్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అందువలన కొన్ని కొన్ని విషయాల్లో మరీ కంగారు పడిపోకుండా కాస్తంత నిదానమే ప్రధానంగా సంచారం చేయడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, కొత్త పెట్టుబడులకు వెళ్ళకండి. ప్రజెంట్ అయితే కనుక షేర్స్ మార్కెట్ కానీ, లేకపోతే వేరే విధంగా కొత్త కొత్తవి కొనాలని, ఇవన్నీ కూడా మనకి లాభదాయకమైనటువంటి పరిస్థితులు, అననుకూల పరిస్థితులు కొంచెం ఉన్నాయి, అందుకని కాస్త ఆగండి. తర్వాత కొన్ని కొన్ని ఏంటంటే కనుక, ప్రయాణాలు వద్దన్నా తప్పవు. తర్వాత ప్రయాణాల్లో కొంచెం ఏదైనా సరే మరిచిపోయేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే, కుటుంబంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని గుర్తించి కుటుంబంలో కూడా మీకు అన్ని విధాలా కూడా చక్కనైనటువంటి పరిస్థితులు రావాలంటే, కుటుంబపరంగా గౌరవం పెరగాలంటే మీరు ప్రతి నిమిషము కూడా హనుమాన్ చాలీస చదవండి. హనుమాన్ అంజనీ సుత వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణసక పింగాక్షోమిత విక్రమ ఉదీక్రమణచ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాసాచ దశగ్రీవచ దర్ప ద్వాదశైతాని నామాని కపీందస్య మహాత్మనః స్వప్నకాలే పటే నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయభవేత్. ఈ 12 నామాలు రోజు కూడా వింటూ ఉండండి, చేసుకుంటూ ఉండండి. ద్వాదశ నామాలు కూడా మీకు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం కాదు, గౌరవం పెంచుకుంటారు, ఆనందం కలుగుతుంది, అన్ని విధాలా కూడా ఆరోగ్యకరంగా ముందుకు పెడతారు. అందువల్ల డౌట్ పెట్టుకోకండి, అన్ని విధాలా బాగుంటారు. వృశ్చిక రాశి వారికి స్వాగతం. విశాఖ 4 అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలతో
ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు చూస్తే అర్ధాష్టమ శని దోషం కనపడుతోంది, వక్రగతిన ఉన్నాడు ఆయన. ఫిఫ్త్ హౌస్లో రాహువు, సెవెంత్ హౌస్లో గురుడు, అష్టమ కుజుడు, నవమం లేదు, ఎవరు లేనప్పటికీ కూడా దశమంలో రవిబుధులు కనిపిస్తున్నారు, ఏకాదశంలో కేతువు శుక్రుడు. గోచార చంద్రుడు చూస్తే ద్వాదశంలో. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. మీరు ఇంట బయట కూడా మీరు అందరిలోనే కూడా ఒక అంటే ఏంటంటే ఓర్పుగా, తగినటువంటి నేర్పుగా, లౌక్యంగా, లౌకికంగా మాట తీరుని మార్చుకుంటే విజయం మీదే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవ విషయం ఏమిటంటే కాస్త గుట్టుగా ముందుకు సాగాలి. అంటే బోల్డ్గా నేను ఇలా చేస్తున్నాను, ఇందులో బాగానే ఉంది, కానీ ఏంటో ఏదో ఎక్కడో స్టక్ అయిపోయినాయి డబ్బులు, అలాగా ఇలాగా అనేసి వాళ్ళతోటి వీళ్ళతోటి మనకి కొత్తగా కాదు, పాత వాళ్ళు ఎవరైనా కనిపించినా బోల్డ్గా చెప్పకండి, గుట్టుగా వ్యవహారం ఉంచండి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు నిత్యమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ విషయం తాంబూలాలు తీసుకునే వరకు కూడా ఎవరికీ చెప్పకండి, ఆ పరిస్థితి వచ్చే వరకు కూడా ఎవరికి షేర్ చేయకండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే కనుక అన్ని పనులు కూడా చక్కగా సజావుగా పూర్తవుతాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు, కాస్త లౌక్యంగా మాట్లాడండి అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఈ వారం మనం చేయాల్సింది ఏంటంటే లౌక్యంగా మాట్లాడటం, వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని విధాల సామాన్యంగా బాగానే జరిగిపోతే దా విషయం ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ కాస్త లౌక్యం కావాలి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి నిమిషము కూడా ప్రతి సెకను కూడా ఓం సం శనిచ్చరాయ నమః అనుకోవడం. తర్వాత కుజుడికి సంబంధించి మంగళవారం పూట 6 నుంచి 7 గంటల లోపల ఎర్రటి గుడ్డలో కందిపప్పు, ఎర్ర కందిపప్పు 3 దోశలు కట్టి ఎవరైనా పేదవారికి, పేద బ్రాహ్మణులకు కానీ పేదవాళ్ళకు కానీ దానం ఇస్తూ ఉండండి, తప్పనిసరిగా మీకు మంచి స్థితి వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. మూలానక్షత్రం, ఆ తర్వాత చూస్తే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ధనుస్సు రాశి వారికి 3rd హౌస్లో వక్రగతిని శని భగవానుడు, 4th హౌస్లో చూసినట్లయితే రాహువు, అదేవిధంగా 7th హౌస్లో చూసినట్లయితే కనుక కుజుడు కనిపిస్తున్నాడు, 6వ ఇంట్లో గురుడు కనిపిస్తున్నాడు, 7వ ఇంట్లో కుజుడు కనిపిస్తున్నాడు, 9th హౌస్లో రవిబుధుల కలయిక కనపడుతుంది. కానీ రవి స్వక్షేత్రంలో ఉండడం వల్ల వీళ్ళకి రేజింగ్ అనేది బాగానే ఉంది. అదేవిధంగా చూసినట్లయితే దశమంలో చూస్తే కనుక మనకి కేతువు శుక్రుడు కనిపిస్తున్నారు, ఏకాదశంలో గోచార చంద్రుడు ఉన్నాడు. అయితే మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలన్నా, తర్వాత ఏదైనా సరే ఏ రంగంలో అయినా సరే మనం సక్సెస్ కావాలన్నా, వృత్తుల్లో ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఉండొచ్చు, కానీ స్పీడు అనేది గట్టిగా ఉన్నప్పటికీ అది అన్ని పరిస్థితులకి సరిపోదు సుమా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి వ్యవహారంలో కూడా ఆచితూచే మాట్లాడండి. కాస్త మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నారు దక్షిణామూర్తిని, దక్షిణామూర్తి స్తోత్రం అనేది వినడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక అనుకూలతలు అయితే ఉన్నాయి, అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితుల గురించి మీరు టెన్షన్ పడకపోవాల్సిన అవసరం లేదు. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా ఏదైనా వాహనాల మీద స్పీడ్గా వెళ్ళిపోవాలి అనేసి లేటుగా బయలుదేరి మనం లేటెస్ట్గా చేరిపోవాలని మాత్రం ఆలోచించకండి, జాగ్రత్త. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీరు మీ యొక్క ఇంట్లో వాళ్ళతో సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి, అది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత గురు చరిత్ర పారాయణ చేయటం, ఆ తర్వాత గురు దత్తాత్రేయుణ్ణి దర్శించడం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః రోజు 9 నుంచి 108 సార్లు వరకు మీరు అనుకోవడం, ఎవరికైనా సరే పేదవాళ్ళకి చక్కగా గురువారం పూట భోజనం దానం చేయటం, ఇవి చేయండి, అద్భుతంగా ఉంటుంది, మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణ నక్షత్రం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ధనిష్ట ప్రథమ ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే శని భగవానుడు చూస్తే రాజ్యాధిపతి ద్వితీయంలో వక్రగతిన, తృతీయంలో రాహువు, చతుర్థ పంచమంలో గురుడు, ఆ తర్వాత షష్టమంలో కుజుడు, సప్తమ అష్టమంలో చూస్తే రవి బుధులు. దానివల్ల చిన్న చిన్న అననుకూల ఆరోగ్యాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 9th హౌస్లో చూసినట్లయితే కేతువు, శుక్రుడు, దశమంలో చూసినట్లయితే చంద్ర భగవానుడు, గోచార చంద్రుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని ఉద్యోగ వ్యాపారాల్లో ఎలాంటి ఆటంకాలైనా సరే ఢీకొంటారు, ఎదుర్కొంటారు, సక్సెస్ సాధిస్తారు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి? సక్సెస్ మీ చేతిలోనే ఉంది. చురుకుగా పనులు ఏర్పాట్లు చేయగలుగుతారు, అన్ని విధాలా కూడా ముందుకు దూసుకువెళ్ళిపోతూ ఉంటారు. అయితే కొంచెం వాహనాలు కొనుగోలు, ఏదైనా సరే ఆస్తులు కానీ వాహనాలు కానీ, ఆ తర్వాత ఏదైనా ఏర్పాటు చేసుకోవాలంటే గృహోపకరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆ విధంగా ముందుకి వెళ్తారు. సోదర వర్గం వాళ్ళ రాకపోకలు కూడా పెరుగుతాయండి. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలయిక, వాళ్ళతో బంధు ప్రీతితో మాట్లాడటం, అన్ని విషయాల్లోని కూడా అందరూ కూడా ఏదో ఒకే మాట ఒకే బాట అన్నట్టు ఏకత్రాటి నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. వివాహాది శుభకార్యాల నిమిత్తం శ్రీకారం చుడతారు. అన్ని విధాలా కూడా ఈ వారం యోగదాయకంగా ఉందని చెప్పుకు తెలుసుకోవచ్చు. ఇంకా అద్భుతంగా ఉండడానికి కావని ఓం సుం శనిచ్చరాయ నమః 18 సార్లు లేవగానే అనుకోవడం, ఆ తర్వాత చెప్పాలంటే కనుక భూమాతకి నమస్కారం చేసుకొని, తర్వాత ముఖ్యంగా శనివారం పూట ఒక్క పొద్దు ఉండి 6 నుంచి 7 గంటలలో మధ్యలో అఖండ దీపం వెలిగించి, ఆదివారం ప్రొద్దుట 6 నుంచి 7 గంటల లోపల అది కొండెక్కిపోవాలి సుమ, ఆ విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. అదృష్టం ఎంత అంటే మీదే. అందువల్ల వెంకటేశ్వర స్వామికి భోజనం దానం చెయ్యండి. వెంకటేశ్వర స్వామి గుళ్ళో అన్నదానానికి డబ్బు కట్టండి. ఓం శ్రీమత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ. ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి అనే విషయాన్ని చూసినట్లయితే శని భగవానుడు చూస్తే వక్రగతిని కనిపిస్తున్నాడు, ద్వితీయంలో రాహువు, తృతీయ చతుర్థంలో చూస్తే గురుడు, పంచమంలో చూస్తే కుజుడు, సప్తమ సప్తమంలో చూస్తే రవి బుధులు, అష్టమంలో కేతువు శుక్రుడు. అన్ని సౌఖ్యాలు ఉంటాయి కానీ అనుభవించడానికి ఆలోచన ఏదో ఒక విధమైనటువంటి బండి ఉంటుంది, కారు ఉంటుంది, బండి మీద సైకిల్ మీద వెళదామా అనిపిస్తూ ఉంటుంది, నడిచెడిపోదాం అనిపిస్తూ ఉంటుంది, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత 9th హౌస్లో చంద్రుడు ఏ విధంగా ఉండబోతోంది అయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారండి. ఎంత వద్దనుకున్నా సరే ఆ టెన్షన్ నుంచి బయటకు రారు. ఏ విధంగా చెప్పాలంటే కనుక కుటుంబ వ్యక్తులందరూ కూడా మీకు సర్దుబాటు చేస్తారు, అన్ని రకాలుగానే మీకు మేము ఉన్నామని చెప్తారు. అయినప్పటికీ కూడా ఏదో విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనలో కొలిక్కి రాక కొంచెం సతమతం అవడం అనేది మాత్రం ఉంది. అయినప్పటికీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి గాను కొంచెం మాటని పొదుపుగా, హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం చెప్పదగిన సూచన. 2వ విషయానికి వచ్చినట్లయితే కనుక రావలసినవి చేతికి రావడం లేదు టైంకి అని టెన్షన్స్ తీసుకుంటారు. అంతే కదా, ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే మనకి అటు ఇటుగా ఉన్నాయో మనకి తెలియకుండా ఆలోచనలు కూడా అటు ఇటు పరిగెడుతూనే ఉంటాయి. అందువల్ల మీరు ఆర్థికంగా బలపడడానికి గాను ప్రతిరోజు మీరు చేయాల్సింది ఒకటే ఉందండి. అదేంటంటే కనుక ఆశించింది సమయానికి రాకపోయినా, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోయినా నిరాశ నిస్పృహ వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉండకుండా మీ ధైర్యాన్ని పెంచడానికి ప్రతిరోజు కూడా మీరు చేయాల్సింది ఒకటే, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఆదిత్య హృదయాన్ని వినండి, తప్పనిసరిగా చేసుకోండి, సూర్య నమస్కారాలు మానకుండా చేయండి. అంతేకాకుండా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రతిరోజు కూడా చీమలకి పంచదార చల్లండి. అక్కడ చీమలు ఉన్నా లేకపోయినా చెట్లలో కొంచెం పంచదార గుప్పుడు పట్టుకెళ్ళి వేస్తూ ఉండండి. ఓం శ్రీమత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం. పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు.
మరి ఏ విధంగా ఉండిపోతుంది వారఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే రాహువు లగ్నాతి ఉన్నాడు, తృతీయంలో చూస్తే గురుడు, చతుర్థంలో చూస్తేనేమో అర్ధాష్టమ కుజదోషం, పంచమ షష్టమంలో రవిబుధులు, సప్తమంలో చూస్తే కేతువు శుక్రుడు. కేతువు శుక్రుల దృష్టి 180 డిగ్రీల్లో మీనరాశి మీద ఉంది. భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండండి, కుటుంబపరంగా గొడవలు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అయితే ఈ యొక్క సప్తమంలో కేతువు శుక్రులు ఉండడం వలన కొంచెం జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామితోటి, భాగస్వామి వ్యవహారంతో కూడా జాగ్రత్త, ఆచితూచి మీరు అడుగులు వేయండి. అష్టమంలో చూస్తేనేమో చంద్రుడిని ఉండడం వల్ల మానసికమైనటువంటి ఆలోచన ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత చూసినట్లయితే కనుక మీకు ఈ యొక్క మీనరాశి వారికి ద్వాదశంలో శని భగవానుడు వక్రగతిన ఉండడం వల్ల కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేకపోతే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనే బద్ధకం కానీ, ఈ రెండూ కూడా మీకు పనికిరావు. రాహువేమో లగ్నాత్తు ఉండమలని దూసుకెళ్ళిపోదాం అంటాడు, కుజుడు ఏం చేస్తాడు స్పీడ్గా వెళ్ళిపో అంటాడు, ఇంజరీలు జరుగుతాయి, అందుకని జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే బంధుమిత్రులతో మంచి సౌఖ్యం కలుగుతుంది, అన్ని విధాలా కూడా వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనం వాళ్ళకి ఇంటికి పెడతాము, మాట ముచ్చట వరకు పెళ్లి సంబంధాలు వస్తాయి, ఏం పర్వాలేదు. కానీ మీ మాటని మీరు కాకుండా వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకునేది మొహమాటం లేదు, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, మీకన్నా కూడా మీ శ్రేయోభిలాషుల చేత ముందు పెట్టి వాళ్ళని మాట్లాడించండి, సంబంధం కుదురుతుంది. తర్వాత విషయానికి ఏంటంటే కనుక కొంచెం సమయానికి ధనం అందడం వల్ల ఈ వారాంతానికి మీరే రాజు, మీరే మంత్రి, మీరే అన్ని అన్నట్టుగా మహా ఆనందంగా ఉంటారు. ఈ విధంగా ఉండడమే కాకుండా కొంచెం నిరుద్యోగులకు కూడా చిన్న తరహా ఉద్యోగం వచ్చేటటువంటి సూచనలు కనపడుతున్నాయి, శుభవార్త అది. అందువలన అన్ని విధాలకు కూడా వారాంతానికి సుఖాంతం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థుతికి వెళ్ళడానికి గాను శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అనే అమ్మవారిని లలితా సహస్రనామంలో ఈ రెండు లైన్లు చదువుకుంటూ శుక్రవారం మంగళవారం కుంకుమార్చన చేసుకొని ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు, గుళ్ళో చేసుకున్నా పర్వాలేదు, 6 ముత్తైదువులకి పళ్ళు తాంబూలాలు ఇచ్చినట్లయితే అద్భుతంగా ఉంటుందండి. ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి శ్రీమాత్రి.